తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరునాళ్లలో భాగంగా ఆదివారం అఖండ జ్యోతిని వెలిగించారు. ముందుగా ఆలయంలో అమ్మణ్ణి ఎదుట అఖండ జ్యోతికి వేద పండితుల చేత పూజలు చేశారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా పూజలు జరిపించిన అనంతరం అఖండ జ్యోతిని ఆలయంలోని పరివార దేవతలకు చూపించి హారతులు ఇచ్చారు. అఖండ జ్యోతిని చంగాళమ్మ పాదాల చెంత ఉంచి హారతులు ఇవ్వడం జరిగింది. అనంతరం శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి మూల విరాట్కు ఎడమ వైపున అఖండ జ్యోతిని ఉంచి ఆలయ వంశ పారంపర్య పూజారుల చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, మణిముద్దు పద్మజ, బండి సునీత, నాయుడు కుప్పం, నాగమణి, పెనుబేటి మారెమ్మ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి